హాయ్, దిస్ ఇస్ అపాజీ ఆకిరి. వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష స్టడీ మెటీరియల్ క్లాస్కి స్వాగతం అండి. ఈ క్లాస్లో భాగంగా మనం ఏపీ అప్డేట్స్ కోసం చూద్దాం. ఈ క్లాసులోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మనం ఏపీ అప్డేట్స్ 2019 కోసం చూద్దాం. మనకి త్వరలో జరగబోయే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ ఉద్యోగ భర్తీకి సంబంధించి త్వరలో జరగబోయే పరీక్షకు ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందండి. సో కాబట్టి మీకు ఏపీ అప్డేట్స్ 2019 అనే టైటిల్తో నేను ఈ డైలీ క్లాసెస్, నేను ఈ ఆంధ్రప్రదేశ్ అంశాలకి అప్డేటెడ్ అంశాలను సంబంధించిన విషయాలు మీకు క్లాసెస్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఇప్పుడు డైలీగా వాచ్ చేస్తూ వాటిని ప్రిపేర్ అవుతూ ఉండండి. అందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానం కోసం ఈరోజు చూద్దాం. ముందుగా, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? 2020 జనవరి 26. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్పందన కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి? ప్రజా సమస్యలను సత్వరమైన నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం. మరొకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? 2020 జనవరి 26. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్పందన కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి? ప్రజా సమస్యలను సత్వరమే నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఉగాది నాటికి లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి ఎంత భూమిని కేటాయించాలని నిర్ణయించింది? 1.5 సెంట్లు. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయనుంది? 2000 కోట్లు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థకు అప్పగించింది? అక్షయ పాత్ర ఫౌండేషన్. మరోసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఉగాది నాటికి లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి ఎంత భూమిని కేటాయించాలని నిర్ణయించింది? దీనికి ఆన్సర్ 1.5 సెంట్లు. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయనుంది? దీనికి ఆన్సర్ 2000 కోట్లు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థకు అప్పగించింది? దీనికి ఆన్సర్ అక్షయ పాత్ర ఫౌండేషన్. నెక్స్ట్, కనీస మద్దతు ధరకు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయడానికి వ్యవసాయ ప్రగతి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది? 3000 కోట్ల రూపాయలు. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? సి ఆంజనేయరెడ్డి. మరోసారి చూడండి, కనీస మద్దతు ధరకు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయడానికి వ్యవసాయ ప్రగతి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది? అంటే దీనికి ఆన్సర్ 3000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? అంటే దీనికి ఆన్సర్ సి ఆంజనేయరెడ్డి. నెక్స్ట్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి ఏటా ఇచ్చే పెట్టుబడి సాయం ఎంత? 12500 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? 2019 సెప్టెంబర్ 5 నుంచి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుకను విక్రయించే విధానాన్ని ఏ సంస్థ ద్వారా చేపట్టనున్నారు? ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరోసారి చూడండి,
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి ఏటా ఇచ్చే పెట్టుబడి సాయం ఎంత? 12,500 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? 2019 సెప్టెంబర్. ఆంధ్రప్రదేశ్ నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుకను విక్రయించే విధానాన్ని ఏ సంస్థ ద్వారా చేపట్టనున్నారు? ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల పేరు నవరత్నాలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కింద ఎంత శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ని పెంచింది? 27%. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికారిక సంస్థ APCRDA ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మరోసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల పేరు నవరత్నాలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కింద ఎంత శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ని పెంచింది? 27%. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికారిక సంస్థ చైర్మన్, అంటే APCRDA చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. నెక్స్ట్, రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? 2019 అక్టోబర్. ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య ఎంత? 2031. నెక్స్ట్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎవరు? సుబ్రహ్మణ్యం శ్రీరామ్. మరోసారి చూడండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? 2019 అక్టోబర్. ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య ఎంత? 2031. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎవరు? సుబ్రహ్మణ్యం శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్ మీకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు ఈ క్లాసులో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక ప్రతిరోజు కూడా మీకు ఈ క్లాసెస్ అనేవి మన తెలుగు ఐకాన్ ఛానల్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు అవి రోజుకి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తూ వీటిని ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఏపీ అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాధాన్యత కలిగిన విషయాల్ని మేము ఈ గ్యాదర్ చేసి మీకు వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తాం. ఇవి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసెస్ మీరు చూసినట్లయితే కంపల్సరీగా మీకు రాయబోయే ఎగ్జామ్లో మీరు కంపల్సరీగా మ్యాక్సిమం బిట్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు అటెంప్ట్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.